శ్రీకృష్ణుని నిర్యాణంతరము కలియుగము ప్రారంభమైంది. కలియుగమంతయు కలీ పురుషుని పాలనలోనికి వచ్చింది. కలీ పుట్టిన పద్ధతి ఏమనగా, యుగారంభములోనే అధర్ముడనేవాడు పుట్టేను. ఇతని భార్య పేరు అసత్యము. ఈ దంపతులిద్దరికి అబూండాను కుమారుడు, మాయా అను పేరుగల కూతురు వీరి యొక్క సంతానము. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ పరస్పరం ప్రేమించుకుని పెండ్లి కూడా చేసుకున్నారు. వీరికి దంబుడ అను కుమారుడు, వికృతి అను పేరుగల కుమార్తె కలిగిరి. మరల ఈ అన్నా చెల్లెళ్ళు కూడా దంపతులై కాపురం చేస్తూ క్రోధమనే పేరుగల కుమారుడు, హింసాయను పేరుగల కూతురు కలిగారు. వీరు కూడా యథాప్రకారము భార్యాభర్తలై కాపురం చేస్తూ ఉండగా వీరికి పుట్టినవాడే కలీ పురుషుడుగా పేరుగాంచెను. కలీ పురుషుని శరీరము నిండా నూనె కారుచు నల్లని కాంతితో, కాకి కడుపుతో, వెడల్పైన నోటితో, ఎరుపెక్కిన కళ్లతో, మిడిగుడ్లేసుకుని కోర మీసాలతో వికృత భయంకరాకారుడై శరీరము కంపుతో కూడియుండును. కలీ పురుషునికి జూదమన్నా మద్యమన్నా వ్యభిచారమన్నా మిక్కిలి ప్రీతి. ఇన్ని అవలక్షణములు గల కలీ పురుషుడు లోకాలు నేలడం ప్రారంభించాడు. ఇతన్ని ద్విరుక్తి అను నవమోహనాంగి వరించి పెండ్లి ఆడెను. ఈ జంటను భయ మను అను పేరుగల కొడుకు, అకాల మృత్యువు అనే పేరుగల కూతురు కలిగారు. పూర్వం వలె వీరిద్దరు అన్నా చెల్లెండ్రు అయినను ఒకరినొకరు ప్రేమించుకుని వివాహమాడకుండా వ్యభిచరించుచుండిరి. యథాప్రకారము వీరిద్దరికి నరక అను పేరుగల కొడుకు, యాతన అను పేరుగల కూతురు కలరు. తిరిగి వీరు కూడా పరస్పరము ప్రేమించుకుని అనేక మంది దురాచారులైన దుర్మార్గులను పుట్టించారు. ఈ దుర్మార్గులందరూ కలిసి లోకాలన్నీ ఆక్రమించుకుని గర్వముతో చెలరేగిపోవచ్చు ధర్మాన్ని ధ్వంసం చేస్తూ, యజ్ఞయాగాలను సర్వనాశనము చేస్తూ, సత్పురుషులను పీడిస్తూ, పవిత్ర కార్యక్రమములు చేయకుండా పాపకృత్యములు మాత్రమే పరమావిధిగా తలచుచు, ముసలితనము, రోగాలు, అకాల మృత్యువులచే జనులను పీడించుచు అనేక బాధలు పెట్టుచుండిరి. కలీ పురుషుని విజృంభణచే ఎక్కడ చూచినా తల్లిదండ్రులను తిట్టువారు, ఆచారాలు పాటించనివారు, వేదములను పురాణములను నాశనం చేయవారు, నీచులను ఆశ్రయించుచు సమయం సందర్భం లేకుండా స్త్రీలు పురుషులు కామక్రీడలతో ఎప్పుడు పడితే అప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఈ విధంగా కలీ ప్రభావంచే లోకమంతా చెడు ప్రవర్తనలతో, చెడు ఆలోచనలతో, దుష్టబుద్ధులతో, దురాచారాలతో, దౌర్జన్యాలతో నిండిపోయింది. ప్రస్తుతం కలియుగంలో మనకు ఇవన్నీ తెలియని విషయాలు కావు. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.